ఆ పనికిమా అన్న సిలువు గాని లేదా ఆ సిలువు మీద ఉండే శవం గాని మనకెందుకు? మూడు మేకులు పీక్కోలేడు. ఆయన మూడు మేకులు పీక్కోలేకపోయాడు, తనను తను కాపాడుకోలేకపోయాడు, ఆయన దేవుడు ఏమిటి అన్నారు కదా. నేను అడుగుతాను, ఒక్క బాణం బొటన వేలుకు తగులుకొని కృష్ణుడు చనిపోయాడే, తనను తను కాపాడుకోలేక లేదా అవతారం చాలించాడన కాలం అయిపోయిందనే కదా నీ నమ్మకం. సో నేను గౌరవిస్తాను దాన్ని. దేవుడు కూడా తనను తను కాపాడుకోలేక కాదు, టైం వచ్చేసింది, మనందరి కొరకు మరణించి తిరిగి లేవలసిన టైం వచ్చింది. మృత్యుంజయుడిగా మారాలంటే మృత్యు ఒడిలోకి వెళ్లాలి కదా. ఏ మానవుడు చెయ్యని దానిని మానవుడుగా జన్మించి ఆయన చేస్తేనే కదా మనకు మార్గం ఏర్పడేది, ద్వారం తెరవబడేది. క్రీస్తు సిలువపైన వేలాడాడు కాబట్టి, క్రీస్తు సిలువపైన చనిపోయాడు కాబట్టి క్రైస్తవులందరూ శవాన్ని పూజిస్తారు, శవాన్ని ఆరాధిస్తారంటూ మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మీకు తెలియనివి చాలా సంగతులున్నాయి, వాటిని తెలుసుకోవడానికి మొదట ప్రయత్నం చేయండి. మేము సిలువపైన మరణించిన క్రీస్తును కాదు ఆరాధిస్తుంది, పునరుద్ధానుడై లేచిన క్రీస్తును మేము ఆరాధిస్తున్నాం. సిలువపై వేలాడిన క్రీస్తును, సిలువపై మరణించిన క్రీస్తునేమో ప్రకటిస్తున్నాం, పునరుద్ధానుడై లేచిన క్రీస్తును మేము నమ్ముతున్నాం. ఆయన పునరుద్ధానుడు అవ్వకపోయి ఉంటే మేము నమ్మడం కుదిరేది కాదు, ఆరాధించడం పూజించడం కుదిరేది కాదు. ఆయన పునరుద్ధానుడై లేచాడు కాబట్టి మేము ఆరాధిస్తాం.